హీరో నాగార్జున స్పందించారు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు. కూల్చివేతలు బాధాకరమన్నారు. స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేశారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎటువంటి చట్టవిరుద్ధంగా మేము అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు అంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలాగా ఎటువంటి నిర్మాణాలు లేవు, ఎన్ కన్వెన్షన్ స్థలం పట్టాభూమి అంటూ కూడా నాగార్జున తన వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కూల్చివేతలపై గతంలో ఇచ్చిన నోటీసులపై కూడా స్టే మంజూరైందంటూ కూడా నాగార్జున వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటగెలకు నాగార్జున స్పందించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున ఎటగెలకు స్పందించారు. కూల్చివేతలు చాలా బాధాకరమన్నారు. స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేశారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదంటూ కూడా హీరో నాగార్జున వివరిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ ఉన్న స్థలం పట్టాభూమి ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదంటూ కూడా నాగార్జున చెప్తున్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అంటూ కూడా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్, ఎటగెలకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి వెంకట్. సిద్ధంగా ఉన్నారు వెంకట్? తెల్లవారుజామున నాగార్జునకు సంబంధించినట్టు ఎన్ కన్వెన్షన్ ను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే దీనిపైన నాగార్జున స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఇది కోర్టులో ఉన్నది. దీనిపైన మొత్తం కూడా లీగల్ గా ఉన్నటువంటి ప్రాపర్టీని ఇలా అక్రమంగా కూల్చివేయడం చట్టవిరుద్ధం అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ప్రైవేట్ కి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అంగుళం కూడా దీంట్లో లేదు. మొత్తం కూడా ప్రైవేట్ కి సంబంధించింది. దీంట్లో మేము నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. మరియు ఇప్పుడు దీని యొక్క కేసు కూడా మొత్తం కూడా కోర్టులో ఉన్నది. ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ ఇష్యూని ఇప్పుడు ప్రభుత్వం తమ దృష్టికి కూడా తీసరాకుండానే, మాకు కూల్చివేతకపై కూడా తమ దృష్టికి రాకుండానే ఇలా మొత్తం కూడా ఈరోజు తెల్లవారుజామున మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం చాలా బాధాకరమైన విషయమని, అయినా కూడా మేము చట్టానికి గౌరవిస్తాము, చట్టానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనిపైన కోర్టులో విషయం నేను తెలుసుకుంటాను తప్ప ఇప్పుడైతే నేను ఏం కూడా మాట్లాడదలుచుకోలేదు. ఏదేమైనా కూడా ప్రభుత్వం చేసింది మాత్రం చట్టానికి సంబంధించి వ్యతిరేకంగా చేసింది, చట్ట విరుద్ధమైనది. ఇది ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ దీని మొత్తం అని కూడా ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం హైడ్రా చేసినటువంటి ఇష్యూ పైన ఆయన మరొకసారి కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ ఇష్యూకి సంబంధించి మొత్తం కూడా కోర్టులో ఉండటం, దీనిపైన వాదోపదలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిలో దీనిపైన ఇప్పుడు తమ దృష్టికి తీసుకురాకుండానే కూల్చివేసిన మాత్రము కరెక్ట్ కాదు, ఇది చట్టానికి విరుద్ధం అంటూ కూడా ఆయన కోర్టు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం వెంకటంటే నాగార్జున నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆల్రెడీ స్టే కూడా మంజూరైంది గతంలో అంటూ నాగార్జున చెప్తున్నారు. అంటే న్యాయపరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు? అంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నటువంటి విషయం నాగార్జునకి చాలా ఆలస్యంగానే తెలిసిన జరిగింది. మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా బెటలను అక్కడ పెట్టేసి ఆ ఎన్ కన్వెన్షన్ కూలుస్తున్న విషయం నాగార్జునకి చాలా ఆలస్యంగా తెలియటంతో ఆయన స్పందించుకున్న పరిస్థితి కూడా చూడొచ్చు. తమ దృష్టికి ప్రభుత్వం తీసుకురాలేదు, ఇలా కనీసం తమకు ఇలా కూల్చివేస్తున్నాము అని నోటీస్ కూడా ఇవ్వలేదు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే అది కూడా ఈ కేసు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎలా కూల్చివేస్తుందని కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం చేసిన చట్ట విరుద్ధం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన లీగల్ గా వెళ్తానని కూడా ఇప్పటికే దీనిపైన మరొకసారి ఇప్పుడు కోర్టుకు కూడా మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అవుతున్నట్టుగా, తమ లాయర్లు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా దీనిపైన కోర్టులోనే తెలుసుకుంటాను, ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది అనేది కూడా అక్కడే తెలుసుకుంటానన్నట్టుగా నాగార్జున అయితే వస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. దాంట్లో మాత్రం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కట్టినటువంటి ప్లేస్ లో మాత్రం ఇక్కడ కూడా ఇల్లీగల్ గా అయితే లేదు, మొత్తం కూడా లీగల్ గా ఉన్నది. అది ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని లీగల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా పొరపాట్లు కానీ ఎక్కడ కూడా ఏమీ జరగలేదు. అలా వెంకటంటే నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హైడ్రా అధికారుల నుంచి ఎటువంటి నోటీసులు అందలేదా? ముందుగా ఎటువంటి నోటీసులు కూడా అందలేదని ఆయన స్పష్టం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా చాలా వరకు కూడా అనధికారికంగా కట్టడాలు అన్ని కూడా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ రోజు తెల్లవారుజామున హైడ్రా మాధపూర్లో నుండి ఎన్ కన్వెన్షన్కి వెళ్ళటము, అక్కడ మొత్తం కూడా పోలీసు బెటలు మొత్తం కూడా పెట్టేసి కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది నాగార్జునకి ఎటువంటి నోటీసు కూడా ముందు నోటీసులు కూడా ఇవ్వలేదు, ఇలా కూల్చివేస్తున్నాము
దీనిపైన ఏమైనా అబ్జెక్షన్ ఉందా, ఏంటి, ఏ విషయాలు కూడా ఆయన దృష్టికి తీసుకురాగలేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం మొత్తం కూడా కోర్టులో ఉంది కాబట్టి, కోర్టులో నాకు తేల్చుకుంటున్నారు కాబట్టి అక్కడే మొత్తం కూడా ఈ సమస్యకు పరిష్కారం అవుతుందన్న భావనలో నాగార్జున ఉండటం కూడా జరిగింది. అదే విధంగా ఉండటం జరిగింది. కానీ ఈ రోజు జరిగింది మొత్తం చూసుకుంటే హైదరాబాద్ మొత్తం కూడా కన్వెన్షన్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చివేయటం మాత్రం ఇది నాగార్జునకు మాత్రం కొంత బాధ కలిగించినటువంటిది. ఎందుకంటే సమస్యలు